హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గిబెరిట్ వెస్టర్న్ కమాండ్ ఎలా ఫిట్ చేయాలో తెలుసుకుందాం. కాటన్ బాక్స్ నుంచి స్టాండ్ ఓపెన్ చేసి స్టాండ్ కింద ఉన్న స్క్రూను లూజ్ చేసుకోవాలి. తర్వాత స్టాండ్ హైట్ని పెంచుకోవాలి, స్టాండ్ కింద మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా డ్రిల్తో హోల్ చేసుకోవాలి, స్క్రూ ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ కనబడుతున్నట్టు 1 మీటర్ హైట్తో ఫిట్ చేసుకోవాలి. హైట్ 1 మీటర్ అడ్జస్ట్ చేసుకొని దానికి స్క్రూ ఫిట్ చేసేయాలి. ఈ క్లాంప్ స్క్రూని స్టాండ్కి వాచర్తో బిగించేయాలి. తర్వాత ఈ పట్టీని ఆ క్లాంప్లో ఫిట్ చేసుకోవాలి టైట్గా స్క్రూతో. ఇంకోవైపు కూడా స్క్రూని టైట్గా బిగించేయాలి. స్టాండ్ వెనకాల ఉన్న ఈ నట్ను కూడా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి వాచర్తో. లెవెల్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి, ఒకసారి టైట్గా ఫిక్స్ చేసుకోవాలి మిషన్తో. తర్వాత ప్లేస్ బాక్స్ ఐటెంని పక్క పెట్టుకొని ఈ బాక్స్ని మాత్రమే తీసుకొని స్టాండ్కున్న లాకింగ్ ప్లేట్ని తీసేసి లోపల హ్యాంగిల్ కాక్ని ఫిట్ చేసుకోవాలి. తర్వాత లాకింగ్ ప్లేట్ను యథావిధిగా అమర్చి చేసేయాలి. అలాగే ప్లేట్ బాక్స్ కూడా ఫిట్ చేసేయాలి. ఇలాగ మనం ఫిట్ చేసిన యాంగిల్ కాక్ని డమ్మీది ఓపెన్ చేసేసి దీనికి ఎల్బో ఫిట్ చేసేయాలి. దీనికి కనబడిన విధంగా ముందుగానే అమర్చిన పైప్ లైన్లను క్లాంప్తో హైట్ చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి పైప్ని. తర్వాత రూబ్రికెంట్ పేస్ట్ని తీసుకొని చుట్టూ రుద్దేసేయాలి. ఇందాక కట్ చేసి పెట్టుకునే పైప్ బెండ్ని డ్రైనేజ్ పైప్ లైన్లకు అమర్చేసి బెండ్ జరగకుండా క్లాంప్ని టైట్గా ఫిట్ చేసుకోవాలి. ముందు తీసి పక్కన పెట్టుకున్న ప్లేస్ బాక్స్ ఐటమ్ స్క్రూస్ని ఇప్పుడు ఫిట్ చేసుకోవాలి. 10 ఇంచుల థ్రెడ్డింగ్ స్క్రూని ఇక్కడ ఫిట్ చేసుకోవాలి టైట్. అలాగే ప్లాస్టిక్ డమ్మీని కూడా అమర్చేసేయాలి. రెండు వైపు కూడా అలానే ఫిట్ చేసుకుని డమ్మీని ఫిట్ చేసుకోవాలి.